పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ఆర్టీసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు మాట్లాడుతూ, కరోనా కాలంలో విధులు నిర్వహించడం మా గొప్పతనం కాదు, కేవలం యేసుక్రీస్తు కృపా కనికరం వలనే అని వారి విశ్వాసాన్ని తెలిపారు. అనంతరం వృద్ధులకు పేదలకు దుప్పట్లు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకలు డిపో స్థాపించిన దగ్గర నుంచి ఇంతవరకు కూడా ఏ సంవత్సరం కూడా మేము మానలేదండి. మా ఉద్యోగస్తులు, అట్లాగే మా సోదరి ఉద్యోగమణులు, తర్వాత సూపర్వైజర్స్, తర్వాత మా అధికారులు, రన్నింగ్ స్టాఫ్, గ్యారేజ్ స్టాఫ్ అందరూ కూడా క్షేమంగా ఉండాలని, మరి ముఖ్యంగా మా బస్సులకే చేస్తున్నామండి. మా డిపోరే కాదు, జిల్లా మొత్తం మీద ఉన్న ఎన్ని డిపోల్లో కూడా మరి క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి జంగారెడ్డి డిపో కూడా ఈ కార్యక్రమం చేయాలని మేము అంతా ఆలోచించాం. మా క్రిస్మస్ కమిటీ అందరి తరఫున మరి అందరు కూడా వారి యొక్క సహాయ సహకారాలు మాకు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసరని వారు చేయితిచ్చిన ప్రతి ఒక్క ఉద్యోగి ఉద్యోగులందరికీ కూడా ఈ క్రిస్మస్ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అట్లాగే మరి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. మన డివిజన్లో ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏజెన్స్ కూర్చోవాలి. కూర్చోండి. అలాగే మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకరాజ్ గారు వచ్చి దుప్పటి ఇవ్వాల్సిందిగా మనం చేస్తామండి.